वेलकम वेलकम टू एक्सप्रेस आजा, थैंक यू। नी एनर्जी मारदो ना जीन्स पैंट मारदो। వెల్కమ్ సో మీ స్టైల్లో మీ కవితలతో మొదలు పెడదాం. హాయ్ ప్రదీప్. హాయ్, మై నేమ్ ఇస్ త్రివేణి. చాలా చక్క. ఎస్ త్రివేణి, చెప్పండి. నేను నీ కోసం చాలా కవితలు రాశాను, అందులో ఒకటి. అందులోంచి ఒకటి. ఓకే, ఎన్ని రాశారు మొత్తం? నువ్వు ఎన్న అనుకుంటానే అన్నొద్దులే, అంత టైం లేదు. ఒక్కటి ప్లీజ్, ఒకటి చెప్తా. ది బెస్ట్ ది. అందులో ఎన్టీఆర్ సినిమా గజ దొంగ, చిరంజీవి సినిమా జేబు దొంగ, మహేష్ బాబు సినిమా టక్కర్ దొంగ, టక్కర్ దొంగ నువ్వే నా మనసు దోచే ప్రేమ దొంగ. దొంగి క్యారే సెట్టింగ్ అల్లడు పెట్టుకో. అద్దాలు ఏ ఉండని ఇప్పుడు నీ కోసం మంచి పాట వస్తుంది చూడు. ఓకే, మీ పేరు? నా పేరు మణి. ఏం చేస్తుంటావు? నేనా? బైక్ మెకానిక్. ఓ సూపర్. టైం దొరుకుతుందా? దొరుకుతుంది. టీవీ చూడడానికి? షాప్ లో టీవీ పెట్టేసావా? షాప్ లో టీవీ పెట్టలేదు, ఇంట్లో ఉంది. ఇంట్లోనే? సో ఇంటి దగ్గరే వర్క్ చేస్తావు? ఇంటి దగ్గర, షాప్ కి వెళ్ళి. ఎన్నింటికి వస్తా ఇంటికి? తొమ్మిదిలో నైట్. అప్పుడు టీవీ? టీవీ. మళ్ళీ పొద్దున? పొద్దున మళ్ళీ తొమ్మిది. 12 hours. సో మనీ, నిజంగా చాలా టఫ్ జాబ్ తెలుసా? ఎందుకంటే అది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి కూడా అర్థం కాని ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అది. నువ్వు చేస్తున్నది వండర్ఫుల్, సూపర్ బ్రదర్. ఎన్నాళ్ళు నుంచి చేస్తున్నావు? ఎన్నాళ్ళ నుంచి వర్క్ చేస్తున్నావు? 2 సంవత్సరాలు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 18. 18. సో 16 ఏళ్ళ వయసు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసావు. వండర్ఫుల్. సో చదువుకున్నావా? చదువుకోలేదు. ఎక్కడ వరకు చదివావు? 7th. ఇదంతా చదవాలని పిల్లే. చదువుతావు? ఇప్పుడు చదువుతావా? ఇప్పుడు బైక్ మెకానిక్. దాంతో పాటు ఓకే, నేను హెల్ప్ చేస్తా. 10th రాస్తావా? రాస్తా. రైట్, 10th రా. కవిత, కవిత. ఎండాకాలంలో వేడిగా ఉంటుంది, ఏసీలో ఉంటే చల్లగా ఉంటుంది, చిరాకులో ఉంటే చిరాకుగా ఉంటుంది, నీతో ఉంటే ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది. థాంక్ యూ మనీ. పక్కన ఎవరు? మీ ఫ్రెండా? మా ఫ్రెండ్. మా ఫ్రెండే. ఏది ఇద్దరు నుంచి ఉండే సార్? ఇద్దరు సేమ్ వేసుకున్నారు కానీ 2 స్టైల్లో వేసుకున్నారు. గురుగారు కలిజోడ తెచ్చుకున్నారా? నీ పేరేంటి? నందన్. నందన్? ఎస్. నువ్వు నంద అయితే ఏంటి? నీ పక్కనుంది మనీ. ఓకే, నువ్వేం చేస్తుంటామా? 10th అయిపోయింది. 10th అయిపోయింది. ఎలా ఫ్రెండ్స్ ఇద్దరు? సేమ్ ఏరియా, ఇంటి పక్కనే. సో ఇద్దరు కలిసి వెళ్ళారా షాపింగ్ కి? ఇద్దరం కలిసి వెళ్ళాం. ఇద్దరు కలిసి వెళ్ళి కలిసి ఒకటే తెచ్చుకున్నారు. సూపర్. పక్కన లాంగ్ హెయిర్ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి మైక్ ఇవ్వండి. అలాగే హెయిర్ స్టైల్ బ్రో. థాంక్స్. సమ్మర్ స్పెషల్. ఎస్. ఎస్. నువ్వేం చదువుతున్నావు? 10th. వినయ్ ఇప్పుడు మనందరి కోసం మంచి పాట పాడతాడు, ఓకేనా? నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? రకుల్. రకుల్. ఏయ్ తమ్ముడు, తమ్ వదిలేద్దులే నీకు, వదిలేద్దులే నీకు. పాడు. చూసినా 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 చూసా 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 ఓ హృదయాన్ని హృదయాన్ని అడిగా 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 ప్రేమని అంటాము లవ్. భలే ఉంది. మీ పేరు? నా పేరు తేజశ్రీ. తేజస్వి. ప్రేమని అంటాము లవ్, కొడితే అంటాము కెవ్వు, కుక్క అంటుంది బావు, ప్రదీప్ బాగుంటుంది నీ నవ్వు. పులి అంటే క్రూర జంతువు, ఆవు అంటే సాధు జంతువు, మేక అంటే కూర జంతువు, ప్రదీప్ నువ్వే మా అందరి బంధువు. నడిస్తే వాకింగ్ అంటారు, మాట్లాడితే టాకింగ్, షాక్ అయితే షాకింగ్, కానీ షో అన్నిట్లో ఎక్స్ప్రెస్ రాజానే కింగ్. చివరి బిస్కెట్ కంటే ముందు 3 బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్.
ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ పిల్వని పేరంటానికి వస్తే మస్తు కిక్ వస్తుంది. అలాగే ఒకసారి ఇలా పిల్వని పేరంటానికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నా, అప్పుడు సడన్ గా ఒక హీరో వచ్చేసి నా సినిమాలో యాక్ట్ చేస్తా అని అడిగాడు. అది విడగానే ఇంకా నేను షాక్ అయిపోయి చాలా ఎంటర్టైన్ అయిపోయాను. అప్పుడు నా కిక్ డబుల్ అయిపోయింది. ఏమంటావు ప్రతి చైనాద్దా? గ్యారంటీ నువ్వు తప్పకుండా చేయాలి. అసలు నువ్వు చేస్తే నా హీరో కెరీర్ ఉండదు. ఇంకా నువ్వు చేయాలి, కంపల్సరీ చేయాలి నాన్న. ఓకేనా? గుడ్ లక్. ఓకే పిఫార్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ శిరీష. ఇరగదీసా ఇరగదీసా శిరీష శిరీష. ఓకే పిఫార్ పిపిపి డుమ్ డుమ్ డుమ్. ఒకసారి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. వెనకన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుంది, అదే పిపిపి డుమ్ డుమ్ డుమ్. నాకు మాత్రం అలా చూసే డింటా టాటా డింటా. సౌండ్ వస్తే మా పెళ్లి జరిగిపోయినట్లే నాకు వినిపించింది. మరి నీకు వినిపించిందా ప్రదీప్? నాకు కొంచెం చౌడు చౌడు. ఓకే ఆర్ఫర్. ఆర్ఫర్ రథం మీద రాజు, మా గుండెల్లో ప్రదీప్ మాచి రాజు. సింహాసనాన్ని అధిష్ఠించే అధికారం అక్కడ ఆ ఇంద్రుడికి అయితే, ఎక్స్ప్రెస్ రాజాలో మాయ ప్రదీప్ ఇంద్రుడికి. హౌ స్వీట్, థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్ అవసరమా? ఏ అది లేకుండా పడలేవా? సారీ గురు. వాతావరణం అనుకూలించలేదు. నెక్స్ట్ వన్ ఈఫర్ ఎనర్జెటిక్ కి 2, ఎక్స్ప్రెస్ రాజాకి 3. నా దగ్గర 5 లడ్డూలు ఉన్నాయి ప్రదీప్. 3 లడ్డూలు ఎక్స్ప్రెస్ రాజాకి ఇవ్వాలనుకుంటున్నాను. ఇంకా 2 ఇక్కడ ఎవరు ఎనర్జెటిక్ గా ఉన్నారో చెప్పు, వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నాను. ఆ 2 40 పీసులు చేసి అందరం తిందాం. ఓకే సమయం లేదు మిత్రమా, శరణమా మరణమా. నీకు సమయం ఉందిలే కానీ పేరు చెప్పు. దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ అయిపోయింది. వచ్చారు బయటికి? ఓకే చెప్పండి. హాస్టల్లో మార్నింగ్ బాత్రూమ్ కోసం పడే కష్టాలు లోపల మాటల్లో చెప్పలేము. లోపల ఉన్నవాడికి మాత్రం సర్గంలో ఉన్నట్టు ఉంటుంది, బయట ఉన్నవాడు మాత్రం నాట్యం చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి పేగులు తిప్పేస్తూ ఉంటాయి. అప్పుడు వాడికి వచ్చే ఒక మాట గుర్తుకొస్తుంది, సమయం లేదు మిత్రమా శరణమా మరణమా. ఆగదు ఆగదు. ఓకే నెక్స్ట్ వన్. అన్నా ప్రపంచం కోడెకొస్తుంది. ప్రపంచం కాదురా ప్రపంచం, సారీ అన్న. ప్రపంచం కోడెకొస్తే సెన్సేషన్ అన్న. ఏం చేసావు? సెన్సేషన్ అన్న, సారీ. ప్రపంచం కోడెకొస్తే సెన్సేషన్ అన్న. ఓకే ఇప్పుడు ఇప్పుడు ఒక సెన్సేషన్ ఏంటంటే, ఎక్స్ప్రెస్ రాజా షోని భూమికి ఆకాశం మధ్యలో పెడదాం అనుకుంటున్నారంట. ఇలా జరిగితే ఒక అద్భుతం. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు నెల మీద ఉందన్న. ఇప్పుడు దీన్ని భూమికి ఆకాశం మధ్యలో పెడదాం అనుకుంటున్నారంట. గాల్లో కలిపేద్దాం అనుకుంటాం ఈ షోని. ఓకే సార్, దీని మీద నీ స్పందనేదన్నా? ఏముంటది పెద్దగా? ఏముండదు, అందరం పారాషూట్ లేసి ఎగురుతుంటాం గాల్లో. బావస్తున్నారు ఐడియాలు ఇలాంటి నీకు? సూపర్. చాలా విషయాలు మనకి ఒకప్పుడు బాగా నచ్చితే దాని తర్వాత అస్సలు మనకు నచ్చవు. కాబట్టి మీకు ఇదివరకు బాగా నచ్చినవి ఇప్పుడు నచ్చనివి, అదే ఏంటది? ఒకప్పుడు దొంగ పోలీస్ ఆడాలంటే చాలా ఇష్టంగా ఉండేది, ఇప్పుడు అదే దొంగ పోలీస్ ఆడాలంటే చాలా చిరాకు వేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా దొంగలే. అది కాదురా, చిన్నప్పుడు అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరు కలిసి ఆడుకుని ఉంటారు, ఇప్పుడు ఆడదామంటే వాళ్ళు కొడుతున్నారు, అందుకే నువ్వు ఆడలేదు. నా పేరు ప్రీతి. అర్జున్ రెడ్డి ప్రీతి. ఒకప్పుడు గోరింటా కంటే నచ్చేది, ఇప్పుడు నచ్చట్లేదు. అప్పుడు బాగా పండేది, ఇప్పుడు పండట్లేదు. మంచి మొగుడు రాడంట. మంచి మొగుడు లేరమ్మా బయట. మీరున్నారు కదా, మీరున్నారు కదా. అన్న చిన్నప్పుడు మా ఇంటి పక్కన రామలక్ష్మి ఉండేదన్న. ఆ చిన్నప్పుడు చీమిటి చీకుతా బాగుండేది, ఇప్పుడేమో నల్లగా బండ కర్రగా తయారైందన్న. అది నాకు నచ్చట్లే. ఇప్పుడు నువ్వు అలా తయారవు. నమస్తే బామ్మర్ది. నమస్తే.
నాకు వచ్చేసి ఒకప్పుడు తలనొప్పి అంటే బాగా నచ్చేది. ఎందుకంటే అప్పుడు తలనొప్పి లేస్తుందంటే ఓకేలే అమ్మ టాబ్లెట్ వేసుకుని పడుకో స్కూల్కి ఏమొద్దు తగ్గిపోతలే అనేది వాళ్ళు. ఈ రోజులు ఏమంటున్నారు ముందు ఫోన్ వాడడం తగ్గించు తలనొప్పి అదే తగ్గిపోతుంది అంటున్నారు. ఏంటిది బామర్ది బామర్ది. ఇది వరకు మీకు వచ్చేదమ్మా ఇప్పుడు మీరు ఇంకోటి తెప్పిస్తున్నారు కాబట్టి కొంచెం బోర్ కొడుతుంది అంతే. మై నేమ్ ఇస్ ప్రదీప్. ఐ నో ఐ యామ్ ప్రదీప్. మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. ప్రదీప్. ప్రదీప్. ఒకప్పుడు నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకంటే వద్దన్న పెరిగేది ఇప్పుడు పెరగమన్నా ఊడిపోతుంది. అతనికి చెప్పు ఇప్పుడు మైక్ లో గట్టిగా. అతను చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పింది. ఒకప్పుడు నా జుట్టు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నచ్చట్లేదు. ఎందుకు? ఒకప్పుడు వద్దన్న పెరిగేది ఇప్పుడు పెరగమన్నా పెరగట్లేదు. పందికేం తెలుసు పాండ్ వాసనను. పందికేం తెలుసు రా పాండ్ వాసన. పాండ్ వాసన నా పేరు మౌనిక. మౌనిక మీరు చాలా బాగా డాన్స్ చేశారు. ఒకప్పుడు నాకు 1,000 రూపాయల నోట్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు నాకు నచ్చట్లేదు. మోడీ గారికి కూడా నచ్చట్లేదు. ఒకడు ఐ లవ్ యు అని రాసిచ్చాడు అది ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. ఏం చేయాలి? రాసిచ్చింది నీకోసం కదా. అది నీకోసం ఇచ్చేస్తాను నేను తీసుకో. అంతేలే ఖర్చులు పనికి రావట్లేదు నాకు ఇచ్చేస్తా అంటారు. అంతేగాని 2,000 నోట్ మీరు రాసిస్తా అనట్లే. దిస్ ఇస్ మనస్విక. ఒకప్పుడు అప్పుల ఐస్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ వచ్చినా నచ్చట్లేదు. ఎందుకంటే అప్పుల ఐస్ తింటుంటే ఆహా మజానే వేరు. మీరు ఎవరైనా పెప్సీ తిన్నారా 1 రూపీది? ఒకప్పుడు ఒంగుడు దూకుడు ఆట అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ తో ఒంగాలంటే కష్టంగా ఉంది. పిచ్చి వాడద్దా ఇట్రా దుర్గా ప్రసాద్ దామా. Every time you try, I want to say goodbye. 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 Mokal mokal me chetlu pettukondana. Ready. Ready, ready. One more, one more, one more. Ready, come on. Endi dandam pettukuro. Ready, 3, 2, 1, go! Why? 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 Durga Prasad, Dook Chubhistadu, me andari. Da, me dhru. Ready, go! Durga Prasad! Da, da. Shantar 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 da, da. Zirvda baare. Come on, Durga Prasad! Super! Ready, ready, you can do it. Come on, yes, come on. Next one, next one. Hey, vocal, vocal. Hey! అప్పట్లో సైకిల్ దొక్కడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య దక్కట్లే. ఈ మధ్య స్కూటీ వచ్చింది ఇంకా సైకిల్ ఏం దొక్కుతాం అనేసి. మోటార్ సైకిల్ వచ్చింది సార్. స్కూటీ. అదే స్కూటీ. ఒకప్పుడు నాకు నా కన్ను అంటే చాలా ఇష్టం అన్న. ఎందుకంటే నా లవర్కి మాత్రమే కొట్టేది ఇప్పుడు నచ్చట్లేదు అన్న. ఎందుకంటే ప్రతి అమ్మాయి కొడుతుంది. అంటే అప్పట్లో కన్ను కొట్టినప్పుడు ఏమనేవాళ్ళు కాదు ఇప్పుడు అందరు చూసుకుంటున్నప్పుడు చెంప మీద ఎర్రగా అవుతుంది కదా. ఒకప్పుడు నిజాలు చెప్తే మంచి అనిపించేది అదే ఇప్పుడు నిజాలు చెప్తే నచ్చట్లేదు. ఎందుకు? ఒకప్పుడు నిజాలు చెప్తే మంచివారు అనేవారు అదే నిజాలు ఇప్పుడు చెప్తే పిచ్చోళ్ళ చూస్తున్నారు. నువ్వు పిచ్చోడవా మంచోడవా? మంచోని. అంటే నిజాలు చెప్పవు అనమాట. ఇన్నేళ్ళు నేను పిచ్చోడిని పిచ్చోడి అంటే ఎవరు నమ్మలేదు చూసావా? ఒకప్పుడు స్నేక్ గేమ్ ఆడాలి అంటే ఫోన్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే ఇప్పుడు ఉంటలే. అంత టైం ఎక్కడ ఉంది ఇప్పుడు? అంతా ఫేస్బుక్ పాపం ట్విట్టర్ వాట్సాప్ అవే బిజీగా ఉంటుంది. అవన్నీ వాడుతూ ఉంటారు కానీ రెగ్యులర్ గా. వెరీ గుడ్. హూ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? తెలియదు తెలియదు. తెలిసి ఇడేందుకుంటా ఇడేందుకుంటా? ప్రైమ్ మినిస్టర్. నీ అంత టాలెంటెడ్ కాదు నేను. ఐ లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ టూ. ఒకప్పుడు నాకు అండర్వేర్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు నా అండర్వేర్ అంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు ఇష్టం లేదు. ఎందుకంటే అది అంతే ఉంది నేను పెద్దగా నాకు పడతలేదు. అది కుదరకపోతే ఫ్యాక్టరీ పెడుతున్నా ఇప్పుడే కొత్తది. మరి దానికోసం ఫ్యాక్టరీ రాకెందుకు లేరా? చిన్నప్పుడు అయస్కాంతలు ఆట అంటే చాలా ఇష్టం ఇప్పుడు అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు ఆకర్షించిపోతున్నారు అయస్కాంతలు. ఇక ఏయ్ ఏయ్ ఏయ్.
గురుగారు మీ పేరు నిఖిల్ ఏం చదువుతున్నావు టెన్త్ అయిపోయింది ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంటర్ ఇంటర్ రా ఇంటర్ అందరు ఇంటర్ చేయాలి తర్వాత ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంజనీర్ ఏ ఇంజనీర్ అవుతావు రోడ్ ఇంజనీర్ మెయిన్ రోడ్ ఇంజనీర్ గల్లీ ఇంజనీర్ మెయిన్ రోడ్ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి ఓన్లీ సిగ్నల్ ఉంటాయి ఒకప్పుడు సీరియల్ అంటే బాగా నచ్చే ప్రదీప్ ఇప్పుడు నచ్చట్లేదు ఎందుకంటే అప్పుడు టీవీలో సీరియల్ బాగా అడ్వర్టైజ్మెంట్లు తక్కువ వచ్చేవి కానీ ఇప్పుడు అడ్వర్టైజ్ మధ్యలో సీరియల్ వస్తున్నాయి అప్పుడు ఒకటో రెండో వచ్చేవి కాబట్టి ఫాలో అయ్యేవాళ్ళు ఇప్పుడు అరగంట కోట వస్తుంటే ఏది ఫాలో అవ్వాలో అర్థం కావట్లేదు మీకు అంతేగా ఒకప్పుడు పులిమేర దగ్గర కూర్చొని తినాలంటే నచ్చేది పొలిమేర పొలిమేర అంటే ఊరి చివర బోర్డర్స్ ఉంటాయి కదా అక్కడ వేరే ఊరు ఉంటది కదా బోర్డర్ దాటినాక వేరూరు ఉంటది కదా వేరూరు ఉంటదా ఇప్పుడు ఇంట్లో కూర్చొని తినడం అంటే నచ్చట్లేదు ఇదివరకు అక్కడ కూర్చొని ఎందుకు తినేదానివి చల్లగాలి వస్తుంది కదా అందుకని ఎవరిని కలవడానికి వెళ్ళాం మిమ్మల్ని కలవడానికి వచ్చినా మీరు అనిపించలేదు చెప్పేశావు ట్రింగుల్ ట్రింగుల్ లిస్ట్ సార్ ప్రదీప్ అనేది సూపర్ స్టార్ సూపర్ స్టార్ ఏం చెప్పావు ట్రింగుల్ ట్రింగుల్ లిటిల్ స్టార్ అది ట్రింగుల్ ట్రింగుల్ కాదురా ట్వింకిల్ 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 లిటిల్ స్టార్ ప్రదీప్ అనేది సూపర్ స్టార్ ఒరిజినల్ గా ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చెప్పు పోయం చెప్పు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్పే ఓదా వాల్స అరే దుర్గా ప్రసాద్ అది బందర్ కాదరా హౌ ఐ వండర్ వాట్ యు వాంట్ అప్పే ఓదా ఇన్ ద స్కై లైక్ ఏ డైమండ్ ఇన్ ద స్కై ఎవరో ఒకడు అందించాల్సిందే కంపల్సరీ ఓకే ఇప్పుడు మనం సరదాగా ఒక గేమ్ ఆడదాం ఈ గేమ్ ఆడడానికి 4 బాయ్స్ 4 గర్ల్స్ కావాలి సో ముందు గర్ల్స్ ఆడతారు 1 రండి ఈ నలుగురు ఇప్పుడు ఒక అద్భుతమైన ఆట ఆడబోతున్నారు ఇది చూశాక వాళ్ళ మానసిక పరిస్థితి చూశాక నెక్స్ట్ ఇంకెవరిని ఆడదాం అనుకుంటే ఆడచ్చు ఓకే సో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో రింగ్స్ పట్టుకుని ఉంటారు ఇంకో ఇద్దరు టీం కింద ఒక్కొక్క రింగ్ లో జంప్ చేసి రింగ్ లోంచి మళ్ళీ బయటకు వచ్చి నెక్స్ట్ రింగ్ లో జంప్ చేస్తారు రింగ్ పట్టుకున్న వాళ్ళు పొజిషన్స్ ఆల్టర్నేటివ్లీ మారుతూ ఉంటారు చివరి డెస్టినేషన్కి వచ్చాక మీ చేతిలో ఉన్న బాల్ని తీసి పెద్ద బొచ్చులో వేస్తారు అయిపోయింది అంతే లెట్స్ సీ 3 2 1 గో బుట్ట నడువేమో సిట్టి సీకుల బుట్ట ఇంద పెదవేమో పూత రేకుల తట్ట పట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ టు ఫుట్ వేసి నిన్ను పిడిగిట పట్ట రింగులు తీసుకోండి మీ ఇద్దరు చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో సూపర్ చాలా హ్యాపీగా పేరంటానికి వెళ్తుంటే మెల్లగా వెళ్ళారు మూడు బాల్స్ కలెక్ట్ చేశారు మరి బాయ్స్ ఎలా ఆడతారో చూద్దాం రైట్ థ్యాంక్ యూ గర్ల్స్ మ్యాటర్ అర్థమైందిగా ముగ్గురు దూరాలి 3 2 1
కొల్వు నీదైతే లడ్కీలంతా నీ అంటే అయ్యేనాడు నీ పెళ్ళే అన్ని నీకు సూపర్ బాయ్స్. అండ్ మా షోకి ఇద్దరు ముగ్గురు డిగ్రీ న్యూస్ కూడా వచ్చారు, వాళ్ళకి మైక్ ఇవ్వండి. హాయ్, నీ పేరు? సాయి నిఖిల్. ఓ వెరీ గుడ్, ఎవరితో వచ్చావు? ఇంకేం బామ్మర్ తీసుకెళ్ళి సినిమాలు అని చూస్తుంటావా? బాగా చూస్తావా? స్పోర్ట్స్ ఏమైనా ఆడుతావా? డాన్స్. ఏయ్ కమ్ ఆన్ దా. లెట్స్ గో. అండ్ ఎస్, ఇప్పుడు డైలాగ్ అండ్ సాంగ్ వార్. 10 బాయ్స్ 10 గర్ల్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఒకసారి డైలాగ్ వస్తే ఒకసారి సాంగ్ వస్తుంది. సో ఎవరు ఫస్ట్ పాట పాడుతున్నారు? మీరా? ఓ సారీ, ఇలా అంటే బటన్ పెట్టుకుంటామే మనం. పాడుగా జాలా. జిలిబిలి పలికిన తిరిమిరి పలికిన ఓ మైనా. ఏంటన్నా మళ్ళీ వాడు? పిలిపిలి పలికిన తెరమేరి పలికిన ఓ మై. పిలిపిలి పలికిన తెరమేర పలికినానా? తెరమేర పలికిన ఏంటి? యాక్షన్ పాడు. జిలిబిలి పలికిన తిరిమిరి పలికిన మైనా ఓ మైనా, కిల కిల నవ్వులు తిర తిర నవ్వులు పలికిన ఓ మైనా మైనా. ఇప్పుడు తెలుగులో పాడు. ఇప్పుడు టాపిక్ అవసరమా? ఏ అది లేకుండా పడలేవా? తెరమేర పలికిన తీరా, అది హిందీలో పాడేవు కదా. ఏంట్రా అల్లు పాడేది? నీకన్నా అర్థమవుతుందా? ప్రదీప్ వీడు పాటలతో నన్ను రెచ్చగొడుతున్నాడు. చెప్పు, నువ్వు కొడతావా నేను కొట్టాలా? చాయిస్ ఇస్ యువర్స్. అవసరం లేదు, వాడికి వాడు లెంపలేసు. నువ్వు లెంపలేసుకున్నా వేసుకో. ఆ పాట పాడినప్పుడే ఫిక్స్ అయ్యాడు, ఇంతకంటే పాపం ఇంకోటి ఉండదని. బట్ వెరీ గుడ్, థ్యాంక్ యూ ఇద్దరికి, థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు, పాప పాట పాడతావు. కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరు కానుక. నీ దగ్గర ఉందని ఏదో పెద్ద పుడిగిరా డైలాగ్ నీదే అని మళ్ళీ. నీ దగ్గర ఉందంటే తోకొప్పుకుంటూ కుక్కలా వస్తాను అనుకున్నావా? 4 కాళ్ళు 1 తోకన పులిని నేను. బర్రెకి కూడా అలాగే ఉంటుంది కదరా.
పులి ఎలా సౌండ్ చేస్తుంది? ఎప్పుడు ఇన్లేనా ఎప్పుడు ఇన్లేనా? చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు పులి ఎలా అరుస్తుందో తెలియదు నీకు. మీరు చూపి నన్ను ఒకసారి. ఓకే కూర్చోండి వైద్యర్. వెళ్ళినప్పుడు తీసుకో, వాడి దగ్గర ఉందంట. ఎస్ కమ్ ఆన్ గురుగారు. అది రేటి డ్రెస్ మేమేస్తే బెదిరేటి లుక్స్ మేమిస్తే దడా అమ్మ మాకు దడా. ఏం పాపం చేశాను నేను దడా? మాక మా కాంపౌండ్ లో కుక్క కూడా తెలియదు దడా అంటే ఏంటో. నేను తొడగొడితే ఆ సౌండ్ కే చస్తావురా. చెల్ సార్ తొడగొట్టవా చూస్తా. సూపర్ థ్యాంక్ యూ. ఎస్ మేడం గారు పాడండి. రామ్ చక్కనోడమ్మ చందమామ రకరక వచ్చినాడు అయ్య రామ కళ్ళ ముందుకొచ్చినాడు మేనమామ కల్లోకి వచ్చినట్టు మేనబావా కళ్ళ ముందుకొచ్చినాడు ఎదురుకోవా రామ్ చక్కనోడమ్మ చందమామ రకరక ఎందుకు అయ్యో రామ. ఇప్పుడు ప్రపంచం వైపు తిరిగి పాడమ్మా. రామ్ చక్కనోడమ్మ చందమామ రకరక ఎందుకు అయ్యో రామ్ వెరీ గుడ్. ఇప్పుడు చూడు డైలాగు. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా. ఆవిడంత చక్కగా రామ్ చక్కనోడు చందమామ అంటే ఎక్కడికే వస్తా ఇలాగే ఏది ఆ డైలాగ్ చెప్పు ఇప్పుడు. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, ఇలాగే చేస్తా. అప్పుడప్పుడు మర్చిపోతా చెప్పు. అప్పుడప్పుడు మర్చిపోతా అంతే. ఇంకోటి చెప్తా చెప్పు. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, ఏమైనా ఇంకోటి చెప్తా అంటే పోతే కొత్తదేమనుకున్నా దాన్ని లైట్ గా సర్దుకుంటావు. వెరీ గుడ్ సూపర్. సంపేదం ధర పాట. చిక్కి చిక్కి చేయడం, చిక్కి చిక్కి చేయడం, పాప రీట ఆపై ఆట ఆడితే ఆట ఇస్తా కోట జిఏఎన్జి గ్యాంగ్ గ్యాంగ్ బచావో బ్యాంగ్ బ్యాంగ్ గ్యాంగ్ లీడర్. అరే ఆ కోటిలో వాడికి 100 రూపాయలు తిరిగి తీసేసుకుంటారా అని అంటున్నాడు ఆయన. నువ్వా గ్యాంగ్ లీడరా? కోడితే పెటకే సౌండ్ వచ్చేది. సౌండ్ వస్తుంది ఫిడెల్ కే సౌండ్. ఫిడెల్ అంటే ఏంటి? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఫిడెల్. టూ డ్రమ్ టూ డూమ్ టూమ్ 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 అలా కదా. పిప్ పెరిపి 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 అలా కూడా ఉంటుందా? ఆ గొట్టంలో ఉండి బొక్కలు ఉంటాయి అంటారు అది కూడా కదా. ఫిడెల్ అంటే వయలిన్. ఓహోహో ఇటు తిప్పితే వయలిన్ భయ్యా, ఇటు తిప్పితే ఫిడెల్ అంతే కదా. వెరీ గుడ్ సూపర్. గోలీ మార్ 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 కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావు? నేపాలీ మంత్రం వస్తే నేపాలీ మంత్రాలా? ఏదా లైన్ మళ్ళీ పాడు. కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావు? నేపాలీ మంత్రం ఇస్తే ఏమో. నేపాల్లో మంత్రాలు ఇస్తే నీకు తప్ప ఎవ్వరు తెలియదు ఆ మంత్రాలు. నేపాల్లో మంత్రాలు ఇస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను దయ్యాలకు భయపడే టైప్ కాదు. ఎక్కువ చేసినా అనుకో. రాత్రి 2 నిమ్మకాయలు తీసుకుని చూది పిలిస్తే గుచ్చుకుంటావు. ఓకే నెక్స్ట్ వన్. మీ పేరు? నా పేరు సాయి కుమార్. కనిపించే 3 సినిమాలు చట్టానికి నాయనకి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించిన 4వ సినిమా పోదీప్. కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి అయితే కనిపించండి ఆ 4వ సింహమే రా ప్రతిరూపమే. 10 రూపాయలు కాదురా ప్రతిరూపాలైతే. ప్రతిరూపాలైతే కనిపించండి ఆ 4వ సింహమే రా ఈ ప్రదీప్. వావ్
పాడేమో ఫోటో వేస్తాడు, నువ్వేమో డైలాగ్ వేస్తాడు. నువ్వు పాడమ్మా, నువ్వు పాడాలి కదా, పాడమ్మా. డాన్స్ చేయాలి మీరు కూడా. డాన్స్ చేయాలి. డాన్స్ కాదరా, డాన్స్ డాన్స్. డాన్స్ నువ్వు పాడు, ముందు దాని తర్వాత డిసైడ్ అవుదాం. అత్తు అత్తమ్మ కూతురు బెతంగా ఎత్తు వేసయ్యమంది. మళ్ళీ రా, మళ్ళీ ఫస్ట్ నుంచి రా. అత్తు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తి వేసయ్య మందిరు. చిట్టో చిట్టమ్మ కూతురు మెత్తంగా సత్తా చూపియ మందిరు. తుల్లి తుల్లి పడ్డ తల్లి మళ్ళీ మళ్ళీ అంది పిల్లి బుల్లి బుల్లి. అత్తు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు మళ్ళీ మళ్ళీ అంది బుల్లి. అవ్వ బువ్వ నాకే కావాలి. ఓ అత్తు అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తి వేసయ్య మందిరు. అవ్వ బువ్వ నాకే కావాలి. డైలాగ్ పోతుందిరా. మొత్తం 1980s మొత్తం తీసుకొచ్చాడు ఆయన తెల్ల అన్నాడు. ఓకే, మరి మీరేమంటారు? రే, ఇంట్లో చెప్పేసి వచ్చావా? ఇక్కడ నీ అత్త కూతురు ఇక్కడ ఎవరు లేరమ్మా. ఇక్కడ తల్లి షేరాట ఎక్కి ఇంటికి వెళ్ళి పోరా చల్. మీ ఇంటి అడ్రస్ ఆవిడకి ఎలా తెలుసు? సూపర్, థ్యాంక్ యూ. అత్తమ్మ కూతురు సాయి కుమార్ గారి కుటుంబ సభ్యులందరికీ ఎక్స్ప్రెస్ రాజా యూనిట్ తరఫు నుంచి హాయ్. ఏ పాట నువ్వు పాడు. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. రియాక్ట్ అవరా, నేనేదో అంటుందావిడ. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి డైలాగ్. నువ్వు వందనం వందనం అనగానే నేను వంగి నీ బానిస కాదు బాచా. నువ్వు వందనం వందనం అంటే బానిసను కాదు. నువ్వు వందనం వందనం అంటే నేను వంగడానికి బానిసను కాదు బాచా. సూపర్, థ్యాంక్ యూ. కోలో కోలో కోయిలమ్మ కొండ కోనా బుల్లమ్మ. మైకులో ఈ సౌండ్స్ రావు. మళ్ళీ పాడు, ఫస్ట్ నుంచి పాడు, కరెక్ట్ గా పాడు. కోలో కోలో కోయిలమ్మ కొండ కోనా బుల్లమ్మ. ఈ పాట ఏది అని కనుక మీరు గుర్తిస్తే దయచేసి వైఎన్ టైప్ చేసి మాకు ఎస్ఎంఎస్ చేయండి. గుర్తించకపోతే ఫోన్ మళ్ళీ జేబులో పెట్టుకోండి. ఇప్పుడు మన కోసం ప్రదీప్ పాడతాడు ఆ పాట. వీళ్ళకి అన్ని అనౌన్స్ చేయనేవా. ఆయన వచ్చి ఇప్పుడు ప్రదీప్ డాన్స్ చేస్తాడంట, ఈవిడ వచ్చి పాటలు పాడతారంట. హలో, టాస్క్ మీకు నాకు కాదు. చెప్పమ్మా. ఆపరా నీతి లేని కుక్క. ఇంతకు మించి ఒక మాట ఎక్కువ మాట్లాడినా నీ నాలుక కోస్తా. అందుకే పాడలే. థ్యాంక్ యూ. ఎస్. అరే ఓ సాంబా అప్పడం కావాలా. సాంబార్ కాదా? సారీ. నిన్నేరా బాడీ బిల్డర్ నువ్వేగా. బందరు లడ్డు తినిపిస్తాను, చేతిలోకి వస్తావా, ప్యాంట్ షర్టు ఇప్పిస్తాను. నువ్వు పాడుతుండమ్మా, ఫస్ట్ నుంచి పాడు. నువ్వు ఇలా ఇలా అరే సాంబా ఓ హాయ్ రే రంగా ఓ. బందరు లడ్డు తినిపిస్తావా, చేతిలోకి వస్తావా, ఓ ప్యాంటీ షర్టు ఇప్పిస్తాను. కట్అవుట్ చూసి అడుగుతున్నావు నువ్వు అవన్నీ.
ప్రదీప్ నేను నీకోసం వాడుతున్నా. ఏం పర్లేదు, ఇగో చూడు మావాడు చూడు, నా బాడీ బిల్డర్ ఇక్కడే ఉన్నాడు. ఇంత డైలాగ్ గుర్తుందా నీకు? లడ్డు కనిపిస్తావా? పాటలు పాడటం కాదు అన్న, ఆవిడ చెప్పు, పాటలు పాడటం కాదు, పైసలు పెట్టి లడ్డు కొనిచ్చి తినిపియాలి అంతే కదా. మధ్యలో నేనేం చేశాను రా, ఆవిడ పాట పాడింది డైలాగ్ చెప్పారు అంటే అంతే కదా అన్న. అంట మళ్ళీ ఫస్ట్ నేను చెప్పు నీట్గా చూడు బాబా, చూస్తున్నా లడ్డు కొనిపిస్తా, డబ్బులు పెట్టి కొనిపించి తినిపియాలి. మరో ఇద్దరు ముందుకు వస్తారు ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఆడడానికి. ఓకే, మీరిద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కుర్చీలో కూర్చొని రౌండ్ రౌండ్ తిరిగి ఆగిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి 4 పెట్టారు వెజిటేబుల్స్, అందులో మినిమం 2 వెజిటేబుల్స్ తినాలి మీరు. ఓకే, అది సగం కొరికి ఇక్కడికి వచ్చి వాటర్ ఉంది, కూల్ డ్రింక్ ఉంది, మజ్జిగ ఉంది, మీకు ఏది కావాలంటే అది తాగొచ్చు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, ఆ మిగిలిన పీస్ తినేయాలి. అలా 2 వెజిటేబుల్స్ కంప్లీట్గా తినేయాలి. ఓకేనా? ఎవరు ఫస్ట్ ఆడతారు? త్రీ 2 1 గో. ఓకే, 3 2 1 ఓన్లీ గో. అంత చిన్నోడి ముఖకి వాటర్ తాగుతావా? టమాటా మొత్తం తినమ్మా, పడుతుంది మంచి వంటి. మజ్జిగ మజ్జిగ 5 4 3 2 1 చాలా బాగా ఆడి, ఇప్పుడు ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒరిజినల్ గేమ్. ఓకేనా? ఫ్రెండ్ కంప్లీట్, నిజంగా ఆడేవా నువ్వు? కాదా, నేను ఇంకా వంట చేయడానికి ముందు వచ్చిన షెఫ్ లాగా అని కొంచెం కొరికి టేస్ట్ చూసావనుకుంటున్నాను నేను. గేమ్ ఆడేసావా? అయిపోయింది. అయ్యో, కేజీ పెట్టినట్టున్నారు, ఒక్కటే మిగిలింది. వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. త్రీ 2 1 గో. నేను జుట్టు పట్టుకొని ఎగిరిపోకుండా ఇంత తిరిగే బదులు ఆపమని అడగచ్చు కదా అన్న. పచ్చబొట్టులాగా కుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తూ ఎవరిది పెళ్ళి? ఎవరిది? అదా మెల్లది నేతే.
బెండకాయ తింటావా? బెండకాయ వేపుడు బాగుంటది. ఇదిగో మళ్ళీ కడుపు నిండిపోతుంది. వేరే తినలేరు మీరు, పెళ్లికి వచ్చారు, ప్లీజ్ తినాలి. నా పెళ్ళికి వచ్చి ఇవన్నీ ఎప్పటికి గుర్తుండి పోవాలి నా పెళ్లి. ప్లీజ్ పెళ్ళి ప్లీజ్ నీ కొట్టు అది బుగ్గలో పెట్టుకో, బుగ్గలో పెట్టుకో. సైడ్ ఇది, ఈ సైడ్ ఇది స్ప్రైట్ అయి. 5 4 నీ చేతిలోకి బెండలంత పంపి నీ మీద నాకు ఇష్టం ఎంత డప్పు కొట్టి చెప్పుకుంటా. వెరీ గుడ్ సూపర్ వెల్ ప్లేడ్ క్లాప్ క్లాప్. మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ మేడం గారు, థ్యాంక్ యూ. ఈ క్యాప్ సూపర్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ క్లాపర్. And thank you so much, me andar ee show ku vachinanduku. Ilage always keep smiling, all the best, may all your dreams come true. Bye bye, thank you.